నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీపై దండయాత్రకు వచ్చారు రాజకీయ శత్రువును చీల్చి చండాడడానికి విచ్చేశారు ఆయనకు ప్రధాని మోడీనే ఆ కార్యాన్ని పురమాయించారు కేంద్ర పార్టీ డైరెక్షన్లో కిషన్ రాజకీయ కత్తిపట్టి ఆంధ్రప్రదేశ్లో జన ఆశీర్వాద యాత్ర చేపట్టారు కేంద్ర మంత్రి వస్తున్నారని కమలదళం కథనోత్సాహంతో ఉరకలెత్తింది దైవ దర్శనాలు దైవదర్శనాలు అయిపోయాక బిజవాడలో సభ పెట్టి మరీ ఏపీ సర్కార్పై అటాక్కు దిగారు జగన్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఎంత తీవ్రంగా దాడి చేస్తారోనని ఏపీ బీజేపీ చెవులు రిక్కించి వింటోంది రోమాలో నిక్కబొడిచే స్పీచ్ ఎక్స్పెక్ట్ చేసింది కానీ మనోడు జగన్ రెడ్డి పాలనపై కమలం పువ్వులతో దాడి చేశారు నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అనే టైప్లో జన ఆశీర్వాద యాత్ర నాటకం రక్తి కట్టించే ప్రయత్నం చేశారు కేంద్ర పథకాలు మినహా ఏపీలో అభివృద్ధి జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోంది ఏపీకి కరోనా సాయం అందించాం జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఇంతే ఇలా చప్పగా సాగింది కిషన్ రెడ్డి ప్రసంగం మించి జగన్ రెడ్డి పాలనను పల్లెత్తు మాట కూడా అనలేదు ఏపీలో జన ఆశీర్వాద యాత్రను మమ అనిపించి మంగళం పాడేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ తనకు అప్పగించిన కీలక టాస్క్ను ఇలా సింపుల్గా ముగించేశారు ఇక్కడితో అయిపోలేదు కిషన్ రెడ్డి గారి కమల నాటకం అస్సలైన ఇంట్రెస్టింగ్ సీన్ ఆ తర్వాత జరిగింది కేంద్రం ఆదేశించింది ఏంటి ఇతగాడు ఏంటి తాజాగా కేంద్ర మంత్రులంతా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి జన ఆశీర్వాద యాత్ర చేపట్టి ఆయా రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడం ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడం ఆ యాత్ర లక్ష్యం కానీ కిషన్ రెడ్డి గారు మాత్రం ఏపీ విషయంలో తన రెడ్డి బుద్ధి చూపెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే జన ఆశీర్వాద యాత్ర సభ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కు వెళ్లి కుటుంబ సమేతంగా ఆతిథ్యం స్వీకరించడం బీజేపీ శ్రేణులను అవాక్కయ్యేలా చేస్తోంది స్వయానా కిషన్ రెడ్డే జగన్ ఇంటికి వెళ్లడం ఏంటి ఆయనతో కప్పించుకోవడం ఏంటి అందమైన మొమెంటో స్వీకరించడం ఏంటి ఒకే డైనింగ్ టేబుల్పై కూర్చొని ఫ్యామిలీ డిన్నర్ చేయడం ఏంటి ఏంటి ఇదంతా ఏంటి అంటూ మండిపడుతున్నారు కమలనాథులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిన పనేంటి జన ఆశీర్వాద యాత్రతో ఛేదించాల్సిన టార్గెట్ ఏంటి చేతులెత్తేసినట్టు చెత్త పని ఏంటి అంటూ సొంత పార్టీ నేతలే విమర్శలతో విరుచుకుపడుతున్నారు అదే కిషన్ రెడ్డి కొన్ని గంటల వ్యవధిలోనే తెలంగాణలో అడుగుపెట్టి కేసీఆర్ను కేసీఆర్ సర్కార్ను ఓ రేంజ్లో కుమ్మేశారు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని కేటీఆర్కు సీఎం కుర్చీ కోసం కేసీఆర్ అడ్డదారులు తొక్కుతున్నారని సీఎం కేసీఆర్కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ చాలా స్ట్రాంగ్గా అటాక్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇది కదా కావాల్సింది ఇలాంటి మాటలే కదా బీజేపీని నిలబెట్టేది మరి ఈ విమర్శలు కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాత్రమే చేశారంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనలేకపోవడమే కాకుండా మరింత దిగజారినట్టు ఆయనింటికే ఇయనే భోజనానికి కకృతి పట్టమేంటి అని ఏపీ బీజేపీ లోలోన కిషన్ రెడ్డిపై మండిపడుతోంది జాగ్రత్తగా గమనిస్తే కేసీఆర్పై కిషన్ రెడ్డి చేసిన పలు విమర్శలు జగన్ రెడ్డికే ఎక్కువ వర్తిస్తాయి ఏపీని దివాళా తీయిస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేని దుస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనది అడ్డగోలు పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఇవి కాక ఏపీలో బీజేపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోంది వైసీపీ రెండేళ్లుగా హిందూ దేవాలయాలపై వరుస దాడులు దళితులపై ఆడపిల్లలపై దాడులు కేసులు అరెస్టులతో అరాచకం సహజ సంపదల దోపిడీ ఇలా అరాచకానికి కేర్ గా మారిన జగన్ రెడ్డిపై కిషన్ రెడ్డి గారు ఎనలేని ప్రేమ కనబరుస్తూ ఇంటికెళ్ళి మరీ బిందారించడం అదే సమయంలో మరో సీఎం కేసీఆర్ పై మాత్రం కస్సుమని బుస్సులు కొట్టడం ఇదేమి కిషన్ రెడ్డి గారు అంటూ సోషల్ మీడియాలో కేంద్ర మంత్రిని చెడు కూడా ఆడుకుంటున్నారు ఒక సీఎం కు షాక్ ట్రీట్మెంట్ ఇంకో సీఎం కు ఆశీర్వాదమా అని నిగ్గదీసి అడుగుతున్నారు ఈ తేడా ఎందుకో కిషన్ రెడ్డి గారే చెప్పాలని నిలదీస్తున్నారు కేంద్రం ఏపీపై ఆగ్రహంగా ఉంది ఏపీ చేస్తున్న అప్పులపై మండిపడుతోంది కొత్త అప్పులు చేయకుండా చెక్ పెడుతోంది జగన్ అండ్ కోకు అడగ్గానే అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకుంటోంది అటు సిబిఐ సైతం జగన్ విషయంలో సపోర్ట్గా కాకుండా న్యూట్రల్గా ఉండేలా చేసింది ఇలా కేంద్రం కేంద్ర బీజేపీ జగన్ను ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంటే కిషన్ రెడ్డి విష్ణువర్ధన్ లాంటి కొందరు రెడ్డి నాయకులు మాత్రం జగన్ రెడ్డితో అంటకాగుతున్నారనే విమర్శ ఉంది సీఎం కేసీఆర్కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ విరుచుకు పడడం సీఎం జగన్కు మాత్రం ఇంటికెళ్ళి మరీ ఆశీర్వాదం ఇచ్చిరావడం కిషన్ రెడ్డి జగన్ల రెడ్డి రాజకీయానికి నిదర్శనం అంటున్నారు ఇప్పుడిప్పుడే ఏపీలో బలపడుతున్న బీజేపీకి కిషన్ రెడ్డి పర్యటన గొడ్డలిపెట్టులా మారిందంటూ కమలనాథులే మండిపడుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం